జరిగినటువంటి జీవీఎంసీ ఎన్నికల్లో 50% మాత్రమే ఓట్లు పోలైనాయి. ఓట్ అన్నటువంటిది ప్రతి పౌరునికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ ఓటు హక్కును వినియోగించుకొని మీకు మంచి పరిపాలన అందించేటటువంటి కార్పొరేటర్ని, మీ యొక్క సమస్యల్ని ఆకలింపు చేసుకుని దాన్ని జీవీఎంసీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి మంచి కార్పొరేటర్లను ఎన్నుకోవాలని నేను అందర్నీ కూడా ఓటర్ మహాశయులందర్నీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. జరిగినటువంటి జీవీఎంసీ ఎన్నికల్లో 50% మాత్రమే ఓట్లు పోలైనాయి. ఓట్ అన్నటువంటిది ప్రతి పౌరునికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ ఓటు హక్కును వినియోగించుకుని మీకు మంచి పరిపాలన అందించేటటువంటి కార్పొరేటర్ని, మీ యొక్క సమస్యల్ని ఆకలింపు చేసుకుని దాన్ని జీవీఎంసీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి మంచి కార్పొరేటర్లను ఎన్నుకోవాలని నేను అందర్నీ కూడా ఓటర్ మహాశయులందర్నీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. ఏడవ సంవత్సరంలో జరిగినటువంటి జీవీఎంసీ ఎన్నికల్లో 50% మాత్రమే ఓట్లు పోలైనాయి. ఓట్ అన్నటువంటిది ప్రతి పౌరునికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ ఓటు హక్కును వినియోగించుకుని మీకు మంచి పరిపాలన అందించేటటువంటి కార్పొరేటర్ని, మీ యొక్క సమస్యల్ని ఆకలింపు చేసుకుని దాన్ని జీవీఎంసీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి మంచి కార్పొరేటర్లను ఎన్నుకోవాలని నేను అందర్నీ కూడా ఓటర్ మహాశయులందర్నీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. జరిగినటువంటి జీవీఎంసీ ఎన్నికల్లో 50% మాత్రమే ఓట్లు పోలైనాయి. ఓట్ అన్నటువంటిది ప్రతి పౌరునికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ ఓటు హక్కును వినియోగించుకుని మీకు మంచి పరిపాలన అందించేటటువంటి కార్పొరేటర్ని, మీ యొక్క సమస్యల్ని ఆకలింపు చేసుకుని దాన్ని జీవీఎంసీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి మంచి కార్పొరేటర్లను ఎన్నుకోవాలని నేను అందర్నీ కూడా ఓటర్ మహాశయులందర్నీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను.